ఐఎమ్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి, ప్రొఫెసర్ హెచ్ఓడి, గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగము, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలు. మనం చాలామంది గుండె జబ్బులు ఉండేవాళ్ళు నార్మల్ లైఫ్ డీల్ చేయొచ్చా మేము ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అని రకరకాల సందేహాలు ఉంటాయి. సో గుండె జబ్బులు అనేది మనకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే చాలా బాగా జీవించవచ్చు. ఇది ఎక్కువగా మనకు చాలామంది తెలిసినదే షుగర్ కానీ రక్తపోటు కానీ, తర్వాత ఈ ధూమపానము మద్యపానము, ఎక్కువ కెలోరీస్ ఆహారం తీసుకోవడము, వీటి వల్ల వస్తుంటాయి. సో మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ధూమపానం తీసుకోకుండా, తర్వాత ఆల్కహాల్ తీసుకోకుండా ఉండి, డయాబెటీస్ను మంచి కంట్రోల్లో పెట్టుకొని, తర్వాత వాకింగ్ రెగ్యులర్గా చేస్తూ యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనము రక్తపోటును తగ్గించుకోవడము, ఇటువంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకొని అదే మన యొక్క జీవన విధానంగా మనం మార్చుకుంటే మనము డెఫినెట్గా మంచి క్రమబద్ధమైన జీవితంతో ముందుకు సాగచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే మనకు గుండె జబ్బులు వచ్చినప్పుడు ఒకవేళ మనకు స్టెంట్లు వేసినా కానీ లేదా బైపాస్ సర్జరీ చేసినా కానీ అంతా బాగా అయిపోయిందని మళ్ళీ ఇంతకుముందు మాదిరే పద్ధతులన్నీ అలాగే పాటిస్తారు. అప్పుడు వాళ్ళకు లైఫ్ స్పాన్ ఎక్కువ రోజులు ఉండదు. మళ్ళీ మామూలుగానే ఈ ధూమపానం కానీ మద్యపానం కానీ బైపాస్ కానీ స్టెంట్ కానీ వేసుకున్న తర్వాత చేస్తే వాళ్ళకు ఇంకా జబ్బు మళ్ళీ ప్రొలాంగ్ అయిపోయి తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్లు లైఫ్ స్టైల్ని ఇంకొక మాడిఫై చేసుకొని మనము రోజు క్రమబద్ధమైన జీవితం కల్పిస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా అందరి మాదిరే నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు కూడా బతుకుతారు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3GV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.